ఇంగ్లీష్ గ్రామరు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు మే 16 నుండి లెవెల్ 1 కొత్త కోర్సు ప్రారంభించబడుతున్నది. వివరములకు వెంటనే సంప్రదించండి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ మిస్టర్ బీజేఆర్కే. ఇంగ్లీష్ బోధించుటకు అసిస్టెంట్స్ కావలయను. ఒంటరిగా వచ్చిన వారిని టార్గెట్ చేసి దారి దోపిడీ చేసే ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తెనాలి డిఎస్పీ స్రవంతరాయ్ కథనం ప్రకారం ఈ నెల 8వ తేదీన చేబ్రోలుకు చెందిన లీలాసాయి తన వ్యాపార పని నిమిత్తం కంకిపాడు వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి 11:40 వేజెండ్ల క్రాస్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలైన ముగ్గురు వ్యక్తులు లీలాసాయిని అడ్డగించి రాయితో కొట్టి అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చేబ్రోలు పోలీసులు చాకచక్యంగా ఆ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురు నిందితులు చుండూరు గ్రామానికి చెందిన అరుణ్, ప్రశాంత్, రాజమోహన్ గా గుర్తించారు. వీరిలో ఒకరు గతంలో పలు కేసుల్లో నిందితుడని డిఎస్పీ వెల్లడించారు. వీరందరినీ అరెస్ట్ చేసిన చేబ్రోలు పోలీసు సిబ్బందిని డిఎస్పీ స్రవంత్రాయ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సత్యనారాయణ, కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. 8వ తారీఖు రాత్రి 11:30 ప్రాంతంలో ఒక వ్యక్తి బండి నడుపుకుంటూ కంకిపాడుకి వెళ్తూ ఉన్నాడు. అతను వేజెండ్ల క్రాస్ రోడ్స్ సమీపం వద్దకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బండి మీద వచ్చి, మోటార్ సైకిల్ మీద వచ్చి అతన్ని రాయితో కొట్టి అతని మొబైల్ని అప్పగించడం జరిగింది. అది మరుసటి రోజు మనకి హాస్పిటల్ ఇంటిమేషన్ ద్వారా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేబ్రోలు పిఎస్లోని అండర్ క్రైమ్ నెంబర్ 149/22. ఇందులో వెంటనే మా ఎస్ఐ, సిఐ మరియు స్టాఫ్ అందరూ కూడాను సీన్కి రీచ్ అయ్యి మొత్తం అంతా దర్యాప్తు చేస్తే మనకు తెలిసింది ఏమనగా, అక్కడ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లోని ఉన్న సీసీ కెమెరాస్ మరియు ఇతర లోకల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముగ్గురు నిందితులను తర్వాత పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నిందితుల స్వాధీనం నుంచి ఎవరైతే ఈ కంప్లైనెంట్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఉందో అది వాళ్ళ ఆధీనంలో ఉంది. సో దాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురు నిందితులను కూడాను ఈరోజు పొద్దున్న అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు కూడాను పేర్లు అరుణ్, ప్రశాంత్ అండ్ రాజమోహన్ అని చెప్పి ముగ్గురు చుండూరుకు చెందిన వ్యక్తులు. దాదాపు సుమారు 19 నుంచి 25 వరకు ఉంటుంది వాళ్ళ ఏజ్. వీళ్ళలో ఒక వ్యక్తి దీనికన్నా ముందర ఒక 6-7 కేసుల్లోని దొంగతనం కేసుల్లో కూడాను ఉన్నాడు. సో వీళ్ళు దొంగతనాలకు అలవాటు పడి దారిలో ఎవరైనా సింగిల్గా వెళ్తుంటే వాళ్ళని కాపు కాసి ఇలాగ కొట్టి ఫోన్ లాక్కెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి అర్థమవుతుంది. ఈ కేసులోని 8వ తారీఖున జరిగింది. 9వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ కూడా విత్ఇన్ 2-3 డేస్ మాకు లభ్యమైంది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వర్క్ చేసిన సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐలు ఇద్దరు అండ్ పీసీలందరికీ కూడాను నా అభినందనలు. అలాగే ప్రజలందరూ కూడాను ఎవరైనా నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం సేఫ్ ప్లేసెస్ని ఎంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఆపి ఏదైనా అడిగినా కూడాను వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయండి. మాకు ఆ రోజు వచ్చుంటే ఇంకొంచెం ముందుగా పట్టుకునేదానికి అవకాశం ఉండేది. తర్వాత రోజు హాస్పిటల్ నుంచి మాకు ఇంటిమేషన్ రిసీవ్ అవ్వండి.